ఫైనలీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ బడ్జెట్ గురించి ఆలోచించాను అన్నమాట. చూడండి, మ్యాక్ లిప్స్టిక్. సో ఈ మ్యాక్ లిప్స్టిక్ కాస్ట్ ఎంతో తెలుసా? 1500. 1500 పెట్టి లిప్స్టిక్ అవసరమా అని అనిపించి ఇన్ని రోజులు తీసుకోలేదు. బట్ ఒక్కొక్కసారి మనకి కూడా చిన్న చిన్న కోరికలు అంటూ ఉంటాయి కదా, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలనిపించింది. సరే, ఎలా అయినా సరే ఈ సారీ తీసుకోవాలని చెప్పి ఫైనల్లీ నా చేతిలో అయితే మినీ మ్యాక్ లిప్స్టిక్ అనమాట. ఎస్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను అనమాట. అవి ఈరోజు మీ అందరికీ రివ్యూ చేయబోతున్నాను. బ్యూటీతో పాటు పిల్లలకి యూస్ఫుల్ అయ్యేవి. ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్స్ అయితే ఓపెన్లో లేదు కదా, ఇంట్లో ఉండి ఖాళీగా మన గుర్రలు తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం బిజీ అవుతారు అండ్ మనకి కూడా కొంచెం టైం అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, పనులు చేసే టైమ్. అందుకని చెప్పి ఈరోజు అయితే మీకు అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. చేతిలో అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ కిడ్స్కి కూడా రిలేటెడ్ అని చెప్పాను కదా, వాళ్ళ కోసం రెండు యాక్టివిటీస్ తీసుకున్నాను, అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవుట్ఫిట్. ఇది నేను ఆల్రెడీ నిన్న వీడియోలో మీ అందరు చూసే ఉంటారు, చాలా చాలా బాగా నచ్చింది రెయిన్బో డ్రెస్, అది వేసుకున్నాను అనమాట. దాని మీదకి ఇలా ఓవర్ జాకెట్ పేరప్ చేసేసుకున్నాను, ష్రగ్ది బాగుంది కదా. సో ఇలాగా మనం స్లీవ్లెస్లు కూడా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. సో అదన్నమాట, నేను మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, నిన్నటి వీడియో లింక్ అండ్ ఆల్సో ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను, ఓకేనా? సో అయితే మరి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్టే నేను ఎగ్జైట్మెంట్తో ఉన్నానని చెప్పాను కాబట్టి నా మ్యాక్ లిప్స్టిక్ అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అని చెప్పి, సో ఫైనల్లీ తీసేసుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న చిన్న కోరికలు మనకి ఉంటాయి కదా, 1500 పెట్టి లిప్స్టిక్ తీసుకోవడం అవసరమా అని అనిపించింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తీసుకుంటాము, అంతే కదా, ట్రై చేద్దామని అనిపించింది. ఆల్ బ్రాండ్స్ యూస్ చేశాను, మ్యాక్ కూడా ఎందుకు యూస్ చేయకూడదు? సో ఫైనల్లీ మీకు చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట మినీ మ్యాక్, చూడడానికి చాలా చిన్నది. రూబీ ఓ రెట్రో మ్యాట్ లిప్స్టిక్, ఇది ఈ షేడ్ చాలా ట్రెండింగ్, ఇది మాక్సిమం ఎక్కువగా అందరు ఇదే యూస్ చేస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను కూడా తీసుకుందామని. సో ఫైనల్లీ నా చేతిలో అయితే చూడండి ఎంత చిన్నదో, భుజముండ ఎంత చిన్నగా ఉందో, చాలా చిన్నది అండ్ చాలా క్యూట్ గా ఉంది. షేడ్ నెంబర్ 707, రూబీ ఓ అన్నమాట. చూడండి ఇంత చిన్న లిప్స్టిక్ 1500. ఓ మై గాడ్, ఎంత జాగ్రత్తగా వాడాలంటే చాలా జాగ్రత్తగా వాడాలి. ఇంత చిన్నది అసలు ఏంటి చెప్పండి అసలు, బట్ తప్పదులేండి. ఈ షేడ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది, బట్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఒకసారి షేడ్ వేసేద్దాం. మ్యాట్ అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎంతైనా బ్రాండే కదా. సో ఫైనలీ ఎస్, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాబట్టి అలాగే ఉంటుంది అనుకోండి ఎక్సైట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నేను షీట్ మాస్క్ తీసుకున్నాను. సో ఇది షీట్ మాస్క్ అనమాట, ట్రై చేద్దాము, కొత్తది అనిపించింది. ఇది చెరీ షీట్ మాస్క్ ఫర్ బ్రైట్ అండ్ క్లియర్ స్కిన్. మాక్సిమం షీట్ మాస్క్ నేను వీక్లీ వన్స్ యూజ్ చేస్తాను నైట్ టైమ్ స్కిన్ కేర్లో, చాలా చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది స్కిన్కి. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ గార్నియర్ మిస్సిలర్ క్లెన్జింగ్ వాటర్ అనమాట, మేకప్ రిమూవర్. ఇది మ్యాక్సిమం నేను మేకప్ రిమూవ్ చేయడానికి గార్నియరే యూస్ చేస్తాను, ఇదే యూస్ చేస్తాను. ఆయిల్స్ అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్తో నేను స్వైప్ చేసేసుకుంటాను అనమాట. సో ఎక్కువగా హెవీ మేకప్స్ అవి మేకప్ లుక్స్ క్రియేట్ చేసేటప్పుడు తొందరగా వన్ స్వైప్లోనే వచ్చేస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న బాటిల్ లైక్ 125 ml అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంటుంది, నేను నాకు ఈ సైజ్ సరిపోదు, ఎందుకంటే నేను మేకప్ చాలా తక్కువ వేసుకుంటే లిప్స్టిక్ ఐలైనర్ అలాంటివి తప్ప ఇంకెక్కువగా ఫౌండేషన్స్ అవి యూజ్ చేయను.
అండ్ తర్వాత హెయిర్కి వచ్చేస్తే బీ బ్లంట్ హెయిర్ సీరం తీసుకున్నాను. ఎక్కువగా నేను మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాను లేదా లోరియల్ యూజ్ చేస్తాను. ఫస్ట్ టైం బీ బ్లంట్ కూడా ట్రై చేద్దామని అనిపించింది. ముఖ్యంగా బాటిల్ ప్యాకేజింగ్ చాలా చాలా బాగుందన్నమాట. కంపల్సరీగా హెయిర్కి మనం షాంపూ, కండిషనర్, సీరం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిలింగ్ ఎలాగో చేసుకుంటాము, సో సీరం కూడా స్కిప్ చేయకుండా యూజ్ చేయాలి. సో ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట బీ బ్లంట్. అండ్ తర్వాత కొత్తది ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఏదైనా కూడా ఫస్ట్ ట్రై చేయడంలో తప్పలేదు కదా. సో ఇవన్నీ సారీ కొత్త ప్రోడక్ట్స్ అన్ని ట్రై చేశాను అనమాట నేను. లోరియల్ ప్యారిస్ రీవిటలిఫ్ట్ హైడ్రోక్లోనిక్ యాసిడ్ సీరం ఇది. నేను షీట్ మాస్క్ యూజ్ చేశాను, చాలా బాగుంటుంది ఇది. సో అందుకే సీరం కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. సీరమ్స్ కూడా మన స్కిన్ మీద చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. 15 ml ఇది చూసారు కదా. యూజ్ డైలీ బిఫోర్ యువర్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్కి ముందు అప్లై చేసుకోవాలి. స్కిన్ కేర్ లైక్ చేసుకుంటాం కదా మనం, ఫేస్ వాష్, టోనర్, సీరం, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్. సో స్టెప్ బై స్టెప్ చేసుకునేటప్పుడు ఇదన్నమాట. సో ఈ సారీ డెఫినెట్లీ మీ అందరికీ కూడా బ్లాగ్స్లో షేర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రై చేసిన తర్వాత చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ బయోటిక్, నాకు ఈ బ్రాండ్ చాలా బాగా నచ్చుతుంది తెలుసా, బికాజ్ ఇట్స్ హెర్బల్ బ్రాండ్. పిల్లలకి కూడా బేబీ ప్రోడక్ట్స్ చాలా బాగుంటుంది. సో ఫేస్ ప్యాక్ అయితే తీసుకున్నాను నేను. స్టార్టింగ్లో మీ అందరికీ గుర్తుందో లేదో, నేను బయోటిక్ స్కిన్ కేర్ అనేది చేసుకున్నాను అనమాట. అన్ని ఈ ప్రోడక్ట్స్తోనే, లైక్ వన్ బ్రాండ్ ప్రోడక్ట్తోనే చేసుకున్నాను. నాకు చాలా బాగా సూట్ అవుతుంది, కాస్ట్ కూడా రీజనబుల్ అనమాట ఇవైతే మాత్రం. సో ఇదేంటంటే మనకి బయోఫ్రూట్ వైటనింగ్ డీప్ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మస్ట్ అండ్ షుడ్గా రికమెండ్ చేస్తాను. మీకు తక్కువ ప్రైస్లో మంచి ఫేస్ ప్యాక్ కావాలనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి. రిజల్ట్స్ కూడా మీకు అంత బాగా మీకు కనిపిస్తుంది అనమాట. సో చూడండి, బయోఫ్రూట్ కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, చక్కగా మీరు ఇది ఫేస్ మీద, నెక్ మీద అప్లై చేసేసుకుని ఒక 20 minutes ఉంచి వాటర్తో వాష్ ఆఫ్ చేసుకుంటే లైటన్ అవుతుంది, స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది అనమాట. 199 అంటే వెరీ రీజనబుల్ ప్రైజే. ట్రై చేయండి, చక్కగా మీకు ఇది బోల్డ్ సారీలకు వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే ఇలాంటి డబ్బాలో కదా, సో మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి అలా మీరు యూజ్ చేయొచ్చు. ఎవర్ ఎల్స్ వీక్లీ ట్వైస్ మీ స్కిన్ కేర్లో కూడా యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కామా ఆయుర్వేద ప్యూర్ రోజ్ వాటర్ తీసుకున్నాను. ఇది కూడా ఎప్పటి నుంచో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. కాస్ట్ కొంచెం ఎక్కువే, 395 rupees. సో ఇది కూడా ఫైనల్లీ తీసేసుకున్నాను అనమాట. కామా బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నాకు కామాలోని ఇంటెన్సివ్ బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ ఉంటుంది, అది అల్టిమేట్ తెలుసా, చాలా బాగుంటుంది అది. సో నేను రోజ్ వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇది కొంచెం చిన్నది, సో ఇది కూడా నేను యూజ్ చేయాలి. ఎలా ఉంటుంది అనేది మీకు డెఫినెట్లీ తర్వాత బ్లాగ్స్లో షేర్ చేస్తా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్చాంటర్ పర్ఫ్యూమ్డ్ బాడీ లోషన్ సాటిన్ స్మూత్ అలోవీరా అండ్ ఆలివ్ బట్టర్. బాడీ లోషన్ అనేది కంపల్సరీగా మంత్లీ మాకు ఒక 2 bottles అయిపోతాయి, నాకొకటి, శ్రీధర్కి ఒకటి, అండ్ పిల్లలకి ఆబ్వియస్లీ వాళ్ళకి. బాడీ లోషన్ అనేది రాసుకోకపోతే మన బాడీ అనేది మాయిశ్చరైజ్డ్ అవ్వదు, పగిలిపోయి అలా అయిపోతుంది. ఏ సీజన్లో అయినా కూడా కంపల్సరీగా బాడీ లోషన్స్ రాయాలి. నేను ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. సో చూడాలి, స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది, అలోవీరా అండ్ ఆలివ్ కదా. సో ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి లాక్మీ కుషన్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. సో లాక్మీ లిప్స్టిక్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది న్యూడ్ షేడ్, అక్క కోసం తీసుకున్నాను, బికాజ్ అక్క ఎప్పటి నుంచో న్యూడ్ షేడ్ ట్రై చేయాలని ఉంది అని చెప్పేసి అన్నది. సో అందుకే అక్క కోసం అయితే తీసుకున్నాను నేను. నేను మాక్సిమం డార్క్ షేడ్స్ యూజ్ చేస్తాను, న్యూడ్ చాలా తక్కువ, బికాజ్ మనకి వీడియోస్లో బ్రైట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువగా నేను డార్క్ షేడ్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో న్యూడ్ అనేది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో అక్క తీసుకోమంది కదా అని చెప్పి తన కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇది షేడ్ నెంబర్ కుషన్ మ్యాట్ CP3 అని ఉంది, లాక్మీది బ్రాండ్ అయితే మాత్రం. సో ఇదన్నమాట, ఇలా వచ్చింది న్యూడ్. సో న్యూడ్ షేడ్స్ కూడా బాగుంటాయి. నాకు అంతగా న్యూడ్స్ అంత ఇష్టం ఉండదు, ఇది న్యూడ్, బట్ సరే అక్క కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట నేను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక లాస్ట్ వన్ కూడా, నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ లిప్ మాస్క్ ఒకటి తీసుకున్నాను. ఈసారి ఇది కూడా ట్రై చేశాను, లిప్ మాస్క్ ఇది. మరి దీని రివ్యూ కూడా మీకు నేను తొందరలో, ఇవన్నీ తొందరలోనే మీకు షేర్ చేస్తాను, ఓకేనా? రివ్యూ లేకుండా ఆబ్వియస్లీ మీరు తీసుకోవడానికి ఇష్టపడరేమో, బట్ అయినా కూడా నన్ను నమ్మి మీరు తీసుకోవచ్చు. సో ఇది ఇది లిప్ మాస్క్ ఇది. సో చూసారు కదా మన లిప్స్లోకి ఉన్నాయి లిప్ మాస్క్ ఇది. సో ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనకు వచ్చేసి ఇది ఉంది. దీని లోపల మనకి దగ్గర దగ్గర ఒక
ఎన్నో వస్తాయన్నమాట మాస్క్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వెయిట్ సో ఇవి మనం లిప్ మీద పెట్టేసుకుని అలా ఒక 10 to 20 minutes ఉంచుకున్నట్టయితే చక్కగా మనకి ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి తీయడానికి అనమాట చేతితో తీయకుండా ఇలా వస్తాయి ఇదిగోండి చూడండి సీరం ఉంది ఫుల్గా సీరం ఒలిగిపోతుంది అందుకే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సీరం ఉంది అది మనం లిప్స్ మీద పెట్టేసుకోవడమే అనమాట సో కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి నేను డెఫినెట్లీ మీకు రివ్యూ అనేది బ్లాగ్స్లో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పిల్లల కోసం చెప్పాను కదా కిడ్స్ యాక్టివిటీ అయితే తీసుకున్నానని చెప్పి సో ఇదన్నమాట సో ఇవేంటంటే లైక్ పిల్లలకి ఫన్ విత్ వర్డ్స్ అనమాట 30 sets of 3 pieces ఉంటాయి పజిల్స్ అండ్ యాక్టివిటీ బుక్ సో మనకి ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ అలా ఉంటాయి కదా సో అవి మనం వాళ్ళకి ఏంటంటే ఇలా యాక్టివిటీ ఇస్తే బాగుంటుంది కదా సో రితికాకి వర్షాకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇదొకటి తీసుకున్నాను అండ్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ విధంగా ఇవేంటంటే మనం జస్ట్ స్టిక్ చేయాలన్నమాట పిల్లలకి ఇస్తే ఇవి తీసేసి ఎక్కడక్కడ 0 దగ్గర 0, 1 దగ్గర 1, 2, 3 అలా మనం సెట్ చేసి వాళ్ళు చేస్తారని చెప్పి నేను మెయిన్ వాళ్ళ కోసమే ఇంట్లో బాగా అల్లరి ఎక్కువైపోతుంది స్కూల్స్ లేవు ఏం లేవు కదా సో అట్లీస్ట్ ఇలాంటివి యాక్టివిటీస్ ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి కూడా ఇది వస్తుంది కదా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట సో ఫైనల్లీ ఇవి తీసుకున్న బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ కిడ్స్వి మీకు మొత్తం అన్ని కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు బికాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే కొత్తవి ట్రై చేశాను నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది రివ్యూస్ చూసి తీసుకున్నాను బట్ నేను ఇంకా అయితే యూస్ చేయలేదు డెఫినెట్లీ కమింగ్ బ్లాగ్స్లో మీ అందరికీ షేర్ చేస్తాను కాబట్టి మీరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే 3 options వస్తాయి అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ కీప్ స్మైలింగ్ బాయ్